దర్శి నియోజకవర్గం దర్శి టౌన్ ఇస్లాంపేటలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల అనుసారంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సారథ్యంలో నక్కారంగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు నాగూర్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించాడు. టీడీపీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రం అంతా అయోమయంలో ఉందని అన్ని వర్గాల వారు రోడ్ల మీద ఉన్నారని నిత్యావసర సరుకులు కొనే పరిస్థితి లేదని టీడీపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలు బాగుంటారన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు ఇక్కడ రంగా సభ్యుడైనటువంటి రంగాకి అట్లాగే మాజీ ఎంపీటీ నాగూర్ అన్నకి అట్లాగే అందరూ మా ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మున్సిపాలిటీకి ఎలాంటి డబ్బులకు కేటాయించిన పని లేదు. ఇంకా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఒక నగర పంచాయతీలు ఏదైనా విపరీతమైన డబ్బులు కేటాయించి నగర అభివృద్ధి సుందరీకరణ అంటే టీడీపీలో జరిగింది. మనందరూ తెలుసు, పోయిన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎన్నైనా ఈ దర్శ మొత్తం కూడా అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు తీసుకుంటే అసలు ప్రభుత్వం కనీసం డబ్బులు కరెక్ట్గా రిలీజ్ చేయడం లేదు. కనీసం మంచినీళ్ళు సప్లై కూడా సరిగా చేయలేని పరిస్థితి ఉంది. కరెంటు సరిగా విపరీతమైన రేట్లు, సాదా సేదా చిన్న వాళ్ళు బతికే పరిస్థితి లేదు. అందుకని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఏదైనా నగరాలు అందంగా తయారు చేయబడుతుంది, పార్కుల అభివృద్ధి జరుగుద్ది. ఎలాంటిది ఏది జరగాలన్నా ఫండ్స్ ఇంపార్టెంట్. అలాంటి ఫండ్స్ కనీసం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రం మొత్తం అయోమయ పరిస్థితులు ఉంది. ఎంప్లాయీస్ తీసుకుంటే వాళ్ళకి కనీసం డబ్బులు లేకుండా వాళ్ళు రోడ్ల మీద పడే పరిస్థితి ఈరోజు మనం రోజు చూస్తున్నాం ఉన్న పేపర్లో. కాబట్టి తెలుగుదేశం పార్టీని అధికారాలను తేవడానికి మనం అందరం కృషి చేసి నారా చంద్రబాబు గారి నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి సారథ్యంలో మనందరం పనిచేసి తెలుగుదేశం పార్టీ గెలుపుకు 2024 జరిగే ఎన్నికలు గెలిపించినప్పుడే ఈ రాష్ట్ర బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు గారి నాయకత్వం జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం.